మెయింటెనెన్స్ కోరడం అనేది భార్య హక్కు. వివాహ బంధంలో కొనసాగలేని పరిస్థితులు తలెత్తినప్పుడు కోర్టు ద్వారా భార్య మెయింటెనెన్స్ పొందుతుంది. కోర్టు చెప్పిన విధంగా భార్యకు భర్త డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 125 సిఆర్పిసి కూడా ఇదే చెబుతోంది. కేవలం భార్యే కాకుండా పిల్లలు, తల్లిదండ్రులు కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు. వాళ్లందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపై ఉంటుంది. మతాలకతీతంగా ఎవరైనా సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ కోరవచ్చు. అయితే భర్త మరణిస్తే అత్తమామలను మెయింటెనెన్స్ అడగొచ్చా అనే సమస్య కూడా పలు కేసుల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం భార్యకు ఆ హక్కు లేదు. అత్తమామల నుంచి ఆమె ఎలాంటి మెయింటెనెన్స్ పొందలేదు. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ పొందవచ్చు. అయితే ఇది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఆమెకు ఎలాంటి ఆదాయం కానీ ఆస్తులు కానీ లేని పరిస్థితుల్లో మాత్రమే మెయింటెనెన్స్ పొందే వీలుంది. ఇక భర్తను కోల్పోయిన ముస్లిం మహిళలైతే వక్ఫ్ బోర్డు ద్వారా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యనే ఆడవాళ్లకి అత్తమామల నుండి మెయింటెనెన్స్ ఉండదు అనేటువంటి ఒక తీర్పు గురించి వార్తల్లో ఉంది. అసలు 125 సిఆర్పిసి ఏమంటే, ఒక వ్యక్తి భార్యకి, అలాగే పిల్లలకి, అలాగే తల్లిదండ్రులకి మెయింటెనెన్స్ ఇచ్చేటువంటి ప్రొవిజనే 125 సిఆర్పిసి. 125 సిఆర్పిసి అనేది మతాలకు అతీతంగా రిలీజియన్ న్యూట్రల్ ప్రొవిజన్, అందరికీ వర్తిస్తుంది. సో 125 సిఆర్పిసి ప్రకారం ఒక లేడీ తన భర్త చనిపోతే అత్తమామల నుండి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం లేదు. అయితే మనకి హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అని ఒకటి ఉంది. అందులోని సెక్షన్ 19 ప్రకారం ఒక లేడీ తన హస్బెండ్ కానీ చనిపోతే మామ నుంచి, అంటే ఫాదర్ ఇలా నుండి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. తనకు ఎర్నింగ్ లేకున్నా, అలాగే తన హస్బెండ్ విడిచిపెట్టినటువంటి ఆస్తి ఏమీ లేకున్నా, తన తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి ఆస్తి లేకున్నా, తన పిల్లల ద్వారా కూడా తనకి ఏ ఆదాయం సమకూరుకున్నా, అలాంటి పరిస్థితుల్లో ఆ లేడీ ఫాదర్ ఇలా నుండి కూడా మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం ఉంది. ఇదే సెక్షన్ 19 ఆఫ్ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్. అయితే ఈ చట్టం కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది, హిందూ ఇతరులకు మాత్రం వర్తించదు. మరి ముస్లిం మహిళల కేసులో ఒకవేళ భర్త చనిపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం ఏ విధంగా ఉంది? భర్త కానీ చనిపోతే వాళ్ళు వక్ఫ్ బోర్డ్ని అప్రోచ్ అయ్యి వక్ఫ్ బోర్డ్ ద్వారా మెయింటెనెన్స్ పొందేటువంటి అవకాశం 2019 చట్టంలో ఉంది.